హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అతి స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్కు కొత్తగా విజిట్ లేనట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ నా వీడియోకు ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మంచి నోటిఫికేషన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకు ఇది నాన్ టీచింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ మనకి ఇది గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్ ఇది జూనియర్ అసిస్టెంట్ అలాగే ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది ముప్పై సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి అయితే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ మాత్రం చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేను జూలై రెండు వేల ఇరవై ఒకటి రోజున ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నెక్స్ట్ ఇక్కడ మనం పోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇది అలాగే నెక్స్ట్ ఇక్కడ యుఆర్లో ఇరవై ఐదు ఎస్సీల పదకొండు ఎస్టీల ఆరు ఓబీసీల ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్లో పది టోటల్గా డెబ్బై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఓ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే నా వీడియోస్ ఉన్నాయి వీడియోస్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేది ఆ వీడియో కూడా చేశాను కింద డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి ఇస్తాను వెళ్ళి ఒకసారి మీరు చూసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ చూసుకుందాం ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కు వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారైతే ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్ దీనికి తప్పనిసరిగా అలాగే దీనికి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ టైపింగ్ అయితే రావాల్సిందే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ టైపింగ్ అయితే రావాలి దీనికి అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఏజ్ రిలాంగేషన్స్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా మనకు గౌట్ ఏ గౌట్ పర్ గౌట్ జాబ్స్కు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దీని కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అందరికీ సేమ్ అదే విధంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా సేమ్ త్రీ ఇయర్స్ వరకు అయితే దీనికి ఏజ్ రిలాక్సన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో అలాగే నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్లో ఇక్కడ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది రిటర్న్ టెస్ట్కి వచ్చేసి మనకు ఎనభై మార్కులు అయితే ఉంటుంది కంప్యూటర్ టెస్ట్ వచ్చేసి మనకు ఇరవై మార్కులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామ్ రాయడానికి వచ్చేటప్పుడు మనకు టీఎల్ డిఎల్ అయితే ఇదైతే ఏమి చూడలేదు లేదని అయితే ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిర్రు నెక్స్ట్ ఇక్కడ మనకు రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇది పేమెంట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్సెస్ సర్వీస్మెంట్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వీరికి పేమెంటు రిక్రూట్మెంట్ ఫీ అయితే అనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఇక్కడ ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అఫీషియల్ లింక్లోకి వెళ్ళి అయితే మీరు మరోసారి అయితే చూసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసుకొని సబ్మిట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే ఉంది మరి నీ నోటిఫికేషన్ గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి ఓకే బాయ్ జై జవాన్ జై హింద్